ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే సండే, మనమైతే ఇప్పుడు బయలుదే ఇప్పుడైతే వెళ్తున్నా నేను. ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుందో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయితే 11:11 అవుతుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే వెళ్ళినాం మనం పెళ్ళి చూడండి. ఇట్లా అనుకుంది ఇక్కడ డైలీ నిన్న అయితే బుగ్గులు పట్టినా ఇది లేవంగానే సడన్ ఇగో ఇవాళ అడ్డం ఉంటుంది, దాని వెనకాల అనుకుంటుంది. నిన్న స్టార్ట్ చేసినాడు లేచి ఉరుకుతొస్తే బుగ్గులే పట్టేసిన నేను. చాలా హట్ చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకు డ్రాప్ అయితే దొరకలేదు, డ్రాప్ దొరికినాక అయితే కలుద్దాం. ఇప్పటి నుండి సాయంత్రం దాకా ఎంత అర్నింగ్ అవుతుంది, ఎప్పుడు డ్రాప్ పడుతుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగే ఒక బ్రదర్ ఇంతకు నిన్న ఈరోజు పెట్టిన వీడియోకు కామెంట్ చేసిండు, అది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వట్లేదని. నాకైతే మెసేజ్ రాలేదు బ్రదర్, వస్తే తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రావాలంటే ఏంటంటే ఫాలో కొడితేనే నాకు మెసేజ్ అనేది వస్తుంది, ఫాలో కొట్టకుండా మెసేజ్ చేస్తే రాదు. నేను నాకు అది చూసుకొని మెసేజ్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను మీరు ఏదైనా మెసేజ్ చేస్తే. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం డ్రాప్ అయితే దొరకలేదు, చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడిది పడుతుంది. ఇప్పుడైతే 11:11 అవుతుంది, 11:11 నిమిషాలు అయితే అవుతుంది. చలో డ్రాప్ అయితే పడ్డది ఎగ్జాక్ట్గా 12:04 నిమిషాలకి అయితే పడ్డది డ్రాప్. డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం, కూర్చోండి అన్న. రాపిటో కదా రాపిడో ఓటీపీ. హలో ఓటీపీ కూడా చెప్పు. వెళ్దాం 4688 అక్కడికి వెళ్ళి ఏడొస్తుంది నువ్వు, అది రాడుంది కదా. మళ్ళీ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు. డ్రాప్ ఏంటంటే గండిమ సమ్మ నుండి మనం పద్మనారావు నగర్కి అయితే వచ్చేసాం. డ్రాప్ మనకు 330 అయితే వచ్చిండు డ్రాప్. చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడికి పోతుందో. ఫోన్ కలేదా నీ దగ్గర? నేను చేయాలా నీకు? నేను చేయాలా మీకు? డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఏంటంటే నేను గ్యాస్ పంపిస్తున్నా, అక్కడ మొత్తం ట్యాక్స్ ఇచ్చేసినా వాళ్ళు గ్యాస్ పంప్ కాడ ఏమనలేరు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు చిల్లర లేవంటుంది. గ్యాస్ వేపించుకునేటప్పుడే మనకు చెప్తే అరే ఇట్లా 500ది చిల్లర తీసుకో అని అంటే తీసుకుంటుండే కదా. ఇట్లా అంటారు కస్టమర్లు కొంతమంది. మన గ్యాస్ ఏంటంటే 770 రూపాయల గ్యాస్ అయితే వచ్చింది, మళ్ళీ ఫుల్ చేపించిన ఏమవుతుందో ఈరోజు. కొంచెం తక్కువ అవుదాం అనుకున్నా కాలేదు. చూద్దాం డ్రాప్ అయితే, డ్రాప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. పద్మనాభ నుండి ఒక డ్రాప్ అయితే పడ్డది. ఫస్ట్ మనకి ఇంతకుముందు ఒక డ్రాప్ పడింది, ఇక్కడికి వెళ్ళి బోయినపల్లి డ్రాప్. ఆ డ్రాప్ ఏంటంటే మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కరెక్ట్ పెట్టలేడు కస్టమర్, అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు. అది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనకి ఇంకో డ్రాప్ అయితే పడ్డది, మన బాలనగర్ పాపిరెడ్డి నగర్ అని అయితే పడ్డది. ఇది ఐడిపిఎల్ చింతల డ్రాప్ ఉంటుంది. ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసినాను నేను. పికప్ అయితే చేసుకుందాం కస్టమర్కి కాల్ చేసుకున్నాను, వస్తున్నా అని అయితే చెప్పిండు. పికప్ అయితే చేసుకుందాం కస్టమర్కి. ఓటీపీ 5-2 కూర్చో. ఎక్కడ చింతల ఐడిపి?
వెళ్ళాట కొంచెం అటు ఇటు చేసేస్తుండే లొకేషన్ మాక్సిమం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పెంచుతుండు. ఎందుకో అట్లా అర్థం కావట్లేదు. చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే ఎక్కడ పోతావు. ఇక్కడ ఆపేయాలా, రైట్ తీసుకోవాలా, గోయినపల్లి వెళ్ళే రూట్లో ఉన్నా. డ్రాప్లు ఏంటంటే సండే ఉంది కదా, సండే లెక్క అసలు పడట్లేదు. డ్రాప్లు చాలా ఘోరంగా ఉన్నాయి, డ్రాప్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆయన పడితే కూడా దానికి అమౌంట్ ఇవ్వట్లేదు. కొత్త కొత్తలోకి అయితే చాలా ఇబ్బంది అవుతుండొచ్చు. ఇక పాతలు ఎట్లా ఉన్నా ఏంటంటే మళ్ళీ తెలిసిన ప్రకారం ప్లానింగ్ నుండి నడిపించుకుంటే కవర్ అవుతాయి పైసలు. డ్రాప్లు అయితే చాలా తక్కువ పడుతున్నాయి. ఆయన పడిన డ్రాప్లకు అమౌంట్ కూడా ఇవ్వట్లేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక చిన్న డ్రాప్, ఒక 4 కిలోమీటర్ల డ్రాప్ ఉంది నా, నేను 87 రూపీస్ అయితే యాడ్ అయింది మనకు. ఆ డ్రాప్ ఉండిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే నేను వెయిట్ చేయబట్టి ఇక్కడ ఒక డ్రాప్ కూడా రావట్లేదు. సండే రోజు ఎట్లా పడుతుండే అంటే చాలా ఘోరంగా పడుతుండే, డ్రాప్లు చాలా తక్కువ ఉన్నాయి. డ్రాప్లు మ్యాక్సిమం ఏంటంటే మధ్యాహ్నం పూట కొంచెం ఒక 1000 రూపాయలు 800 అట్లా చేసుకుంటే సాయంత్రం కవర్ చేయొచ్చు కదా అన్నట్లు చూస్తున్నా. పడితే చూద్దాం ఎట్లయితుందో. డ్రాప్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి, ఎట్లయితుందో ఎంత అవుతుందో చూపిస్తాను. మన సండే ఎర్నింగ్ అయితే చూసుకోవచ్చు, చూపిస్తాను చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లోజింగ్ టైం చూసుకోండి,
క్లోజింగ్ టైం 2 అవుతుంది, 2:06. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊబర్లో చూద్దాం. ఊబర్లో ఏంటంటే 10 డ్రాప్లు 13.20 రూపీస్. దీంట్లో ఏంటంటే మనం 12 గంటల తర్వాత కూడా కొట్టిన నేను 2 డ్రాప్లు చూసుకోవచ్చు. మనకు సండే రోజు దీంట్లో క్లియర్ చూపించట్లేదు, టోటల్ అయితే చూపిస్తుంది చూసుకోవచ్చు 13.20. అండ్ ఓలాలో చూసుకోండి మన 24 తారీఖు 1 డ్రాప్ కొట్టిన 195. అండ్ రాబిట్లో చూసుకోవచ్చు, రాబిట్లో చూసుకోండి. అండ్ డేట్ కూడా చూసుకోవచ్చు 24 సండే 14 డ్రాప్లు 16.50. అండ్ ఇది టోటల్ అయితే చేసిన నేను, టోటల్ చేస్తే మనకు ఎంతైందంటే 31.30 అయితే అయింది, 13,130 రూపాయలు. అండ్ మన క్లోజింగ్ టైం ఇప్పుడైతే లాస్ట్ డ్రాప్ మనకు 1 గంటలకే కంప్లీట్ అయింది, 12 తర్వాత 2 డ్రాప్లు కొట్టినా నేను ఊబర్లో. మన క్లోజింగ్ టైం ఇది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంతమంది ఏంటంటే ఫేక్ వీడియో అని అనుకుంటున్నారు, మేము డేట్తో సహా చూపిస్తున్నా క్లియర్గా, ఫేక్ వీడియో అయితే కాదు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.